हाय फ्रेंड्स, ना पेर वीरेंदर, मीर चूस्तुन्नदि सच्चा फ्लाई टीवी। प्लीज सब्सक्राइब अवर चैनल फर् मोर लेटेस्ट अपडेट्स वीडियोस। फ्रेंड्स इक्कड चूडंडी, ई आटो वच्चेसि 2018 मोडल, 2018 मोडल, ओकेना। श्रद्धगा ई वीडियो एक्कडा स्किप चेयकुंडा कंटिन्यूसगा चूस्ते मीकु पूर्तिगा ई वीडियो अनेदि अर्थम अवडम अनेदि जरुगुतुंदि। इंका नेनु చాలా రకాల ఆటోలు వీడియోలు అప్లోడ్ చేస్తుంటాను, మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ బంధువులకి మీ మిత్రులకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి। సరే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మెగా ఆటో 2018 అని చెప్పాను, దీని ధర చెప్తున్నాను, శ్రద్ధగా వినండి, శ్రద్ధగా ఇక్కడ డాష్ ఇక్కడ పెట్టి వినండి। 120,000 రూపాయలు చెప్తున్నారండి దీని ఒక ధర। ఇంజన్ చూసుకోండి, ఇంజన్ అయితే గుడ్ కండిషన్, టైర్లు కూడా గుడ్ కండిషన్, ఇక్కడ డోర్ ఇప్తున్నాను అంటే ముంగట ఎదర సెల్ఫ్ కొడుతున్నారు, ఇంజన్ సౌండ్ చూస్తున్నాను, చెక్ చేస్తున్నాను। ఇంజన్ అయితే నేను చూశాను, దగ్గర నుండి చూశాను, రన్నింగ్ కండిషన్, గుడ్ కండిషన్ ఇంజన్। 120,000 అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు, తీసుకోండి, ఎటువంటి ఫైనాన్స్ కట్టే ఏమీ లేదు। 2018 మోడల్ వచ్చేసి మెగా ఆటో, అడ్రస్ వచ్చేసి కాకినాడలో ఉంది ఇది బండి, ఓకేనా। పూర్తిగా ఆటో చుట్టూ తిరిగి ప్రతి సామానాలు అంటే ప్రతి ఒక్కటి లోపల బటన్ తో సహా బాటమ్ అంటారు కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ బాటమ్ కూడా నేను చెక్ చేశాను, అలాగే గోల్లో ఒక బాటమ్ ఉంటుంది కదా అది కూడా చెక్ చేశాను। ఎక్కడ ఏమి కూడా ఎక్కడ కూడా జంగు అనేది లేదా పరల్ అనేది ఏ అంటే విడిపోలేదు, మంచిగా నీట్గా ఉంది ఆటో। 2018 అంటే 2 సంవత్సరాల కింద బండి అన్నమాట, 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాల కింది, 103 సంవత్సరాల కింద, 120,000 రేటు పర్లేదు। ఇంకా ఇండికేటర్ లైట్లు కూడా వేసాను, అగో బ్లింక్ అవుతున్నాయి చూశారు కదా, బ్రేక్ లైట్లు, ఇండికేటర్ లైట్లు, ఫ్రంట్ హెడ్ లైట్లు కూడా బాగా నీట్గా ఉన్నాయి। బండికి ఇంకా ఏం పని అక్కర్లేదు, ఏం పని చేయాల్సిన అవసరం లేదు। ఇంజన్ కూడా సెల్ఫ్ స్టార్టింగ్, బ్యాటరీ కండిషన్, లోపల లైట్ అంటే డబ్బులు చూసుకోవడానికి కూడా లోపల లైట్ వేశారు। ఇక్కడ ఇంజన్ స్టార్ట్ చేసి చూస్తున్నాం, ఇంజన్ కూడా స్టార్ట్ అయింది, ఓకే గుడ్ కండిషన్ ఇంజన్, మీలో తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు। అడ్రస్ అయితే కాకినాడ, నాకు ఫోన్ చేయండి, నా దగ్గర ఇంకా చాలా రకాల బళ్ళు ఉంటాయి, అంటే మెగా ఆటో, హ్యాపీ, తర్వాత వచ్చేసి ఆల్ఫా కూడా ఉంటాయి, లేదు కాగితాలు లేని బండి కావాల్సి వస్తే కాగితాలు లేని బండ్లు కూడా నా దగ్గర ఉంటాయి। మీలో ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు నెంబర్ కాల్ చేయండి, నా నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను। తర్వాత వచ్చేసి ఈ వీడియోలో అంటే వీడియోలో కూడా నా స్క్రీన్ పైన నా నెంబర్ అనేది స్క్రోల్ చేస్తాను, నా నెంబర్ అనేది శ్రద్ధగా వినండి, 7989877135, 7989877135। ఇది నా నెంబరు, నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీకు ఈ ఆటో। ఈ ఆటో అయితే 10 రోజుల కన్నా ఎక్కువ ఏమి ఉండదు, అయినా నా నెంబరు వేరే ఆటోలు అంటే అయిపోతే అయిపోతుందని చెప్తాను, తర్వాత అయిపోయిన తర్వాత నాకు ఆ బండి కావాలంటే నేనేం చేయలేను, ఓకేనా। ఇంజన్ గుడ్ కండిషన్ అని చెప్పాను, బండి అయిపోతే మాత్రం నేనేం చేయలేను, 10 రోజుల వరకే టైం ఇచ్చారు ఓనరు, అంటే ఈరోజు అప్లోడ్ చేశాను ఇంకా 10 రోజుల వరకు టైం ఉంది, వెళ్ళిపోతే రేపే వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఎల్లుండి వెళ్ళిపోవచ్చు, లేదా అవతల నుండి వెళ్ళిపోవచ్చు, అలా నేను చెప్పలేను, ఉంటే ఉందని చెప్తాను లేదా లేదని చెప్తాను, అయిపోయిందే నేను వేరే ఇంకా బండ్లు ఏముంటే నేను చెప్తాను, ఓకేనా। తీసుకోండి, మంచి గుడ్ కండిషన్ ఇంజన్ అయితే। ఇక రికార్డ్ విషయంకి వచ్చేద్దాం, రికార్డ్ అయితే బ్రేకు ఉంది, అంటే బ్రేక్ ఇంకా 6 నెలలు ఉంది, తర్వాత వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా దాని వ్యాలిడిటీ వచ్చేసి ఇంకా 8 నెలలు ఉంది, తర్వాత పర్మిట్ కూడా ఇంకో సంవత్సరం వరకు ఉంది, పొల్యూషన్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఉంది, పొల్యూషన్ సర్టిఫికేట్ ఇంకా 6 నెలల వరకు ఉంటుందేమో పొల్యూషన్ సర్టిఫికేట్, తర్వాత వచ్చేసి అంటే రికార్డ్ అంతా ఫోర్సే, ఇంకా మీరు ఏమి వెనక తిరిగి చూసుకోకూడదు, రికార్డ్ ఫోర్సు, బండి గుడ్ కండిషను, ఇంజన్ అన్నీ గుడ్ కండిషన్లో ఉన్నాయి। మీలో ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లేదా మీ చుట్టాలకి కానీ మీ బంధువులకు కానీ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన వీడియో వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి। మెగా 2018 మోడలు, బండి ధర వచ్చేసి 1,20,000,
తర్వాత అడ్రస్ వచ్చేసి కాకినాడలో ఉంది బండి నేను దగ్గర నుండి తీసుకెళ్తాను ఇంకో విషయం నేను ఇదే కాదు ఏ బండి తీసుకెళ్ళినా సరే ఏ బండి గురించి తీసుకెళ్ళినా సరే ముందుగా నాకు నా చార్జెస్ మట్టికి పేటిఎం లో ఇయ్యాలి లేదా ఫోన్ పే లోనే చేయాలి నేను అక్కడికి వచ్చి దగ్గర నుండి మీకు బండి రేట్ సెట్ చేసి ఇస్తాను ఓకేనా రేట్ సెట్ చేయడానికి ఏముండదు 120000 రూపాయలు ఫిక్స్ రేట్ అది ఓకేనా 120000 అనేది ఫిక్స్ రేట్ ఇంకా తగ్గదు ఓకేనా టైర్లు కూడా నేను దగ్గర నుండి వీడియో తీశాను టైర్లు కూడా మూడు సిల్టర్లు ఒక 30 కండిషన్ లో ఉన్నాయి అంటే ఒక వంతులో పాల వంత అరిగి 30 కండిషన్ వరకు బాగున్నాయి టైర్లు అయితే సరేనా ఇక వచ్చేసి కైంతాల్ అయితే రికార్డ్ ఫోర్స్ అని చెప్పాను నాకు ముందు ఈ బండి కాదు ఇంకా యాపీ ఆటో కూడా ఉంది యాపీలో ఒక మూడు ఉన్నాయి నా చేతిలో ట్రక్ ఆటో ఒకటి ఉంది యాపీలో ఏదైనా సరే ముందుగా నాకు నేను రావాలంటే ముందుగా కంపల్సరీ నాకు 200 రూపాయలు ఛార్జీలకు ముందు ఫోన్ పే చేయాలి తర్వాత అక్కడికి వచ్చాక నా కూలి వచ్చేసి రోజుకి 500 రూపాయలు నన్ను తీసుకెళ్ళినందుకు ఒక 500 రూపాయలు కూలి ఇవ్వాలి లేదు ఓనర్తో మేము మాట్లాడుకుంటాం మేము వెళ్ళి మాట్లాడుకుంటాం మీ ఫోన్ నెంబర్ ఇవ్వమంటే ఇయ్యను ఫోన్ నెంబర్ ఇవ్వాలనుకుంటే నాకు నేను ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వాలనుకుంటే నాకు ముందుగా నేను వచ్చినా 200 తీసుకుంటాను లేదంటే ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వాలనుకున్నా 200 కంపల్సరీ ఫోన్ పే చేయాలి అంతే ఎందుకంటే ఉత్తిగే నేను నెంబర్ ఏమి ఇయ్యను మీరు మాట్లాడుకుంటే నేను ఎందుకు మధ్యలో అది దాని గురించి నేను ముందే చెప్తాను నా కండిషన్స్ అన్నీ ముందే చెప్తున్నాను నేను రావాలనుకుంటే 200 కంపల్సరీ ఫోన్ పే చెయ్యాలి తర్వాత అక్కడికి వచ్చేసి 500 రూపాయలు కూలన్నీ ఇవ్వాలి చాలామంది ఏం చేస్తున్నారు నాకు ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను వెళ్ళి మాట్లాడుకుంటాను అంటున్నారు అలాగా నేను చెప్పిన దాంట్లో మీరు కోప్పడి ఏమీ సీరియస్గా తీసుకోవడం అవసరం లేదు నా బాధ నాది అంతే ఏమీ లేదు ఇలాగ మూడు ముగ్గురు దెబ్బేశారు నాకు ఏం లేదు సైలెంట్గా ఆటో కొనుక్కున్నారు ఓనరు ఇతను కుమ్మక్క అయిపోయాడు నా మధ్యలో నాకేమీ చేతి మీద తేనేసి మొగ చేతుల వరకు నాకు ఇచ్చారు చివరికి ఆర్కి ఓనర్ని ఫోన్ చేసి అడిగితే బండి అమ్మేశాను వేరే అతను కాదు వేరే వాళ్ళకి అమ్మేశానని సింపుల్గా చెప్పేశాడనమాట అలాగా మూడు బండ్లు నాకు దెబ్బ అయిపోయినాయి అందుకే నేను ముందుగా దయచేసి అడుగుతున్నాను ముందుగా ఫోన్పే అయితే 200 రూపాయలు మీరు చేయాలి చేస్తే నేను రావాలనుకుంటే వస్తాను మీరు అంటే మీరు మీరు నన్ను తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళచ్చు ఏం లేదు ఛార్జీలకి మీరు డబ్బులు ఇస్తే నేను అక్కడికి వచ్చేస్తాను ఓకేనా లేదు ఓనర్ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలనుకుంటే నేను నాకు అలాగైనా సరే 200 రూపాయలు అనేది ఫోన్పే చేయాలి ఇదే కాదు ఏ బండి అయినా సరే మీరు అలా చేయాలి ఎందుకంటే నేను ఎక్కడెక్కడో తిరిగి బండ్ల గురించి చూసి వాటి ఒక డీటెయిల్స్ కనుక్కొని నాకు కూడా ఫుల్ ఛార్జీలు అవుతాయి కదా మీరు దయచేసి అర్థం చేసుకొని నన్ను సహకరిస్తే నేను ఇంకా ఎన్నో సెకండ్ హ్యాండ్ బండ్లు అనేది చూసి పెడతాను ఆ 200 నేను బిల్డింగ్లు కట్టుకోను తర్వాత వచ్చేసి మేడలు మిద్దులు కట్టుకోను ఓన్లీ మీరు 200 ఇచ్చేది ఎందుకు నేను తిరిగి ఇదే కాదు ఇంకా వేరే బండ్లు కూడా చూసి మీకు ఒక సహాయకుడుగా అంటే ఒక మంచి హెల్పింగ్గా హెల్పింగ్ నాకు బండి అమ్మడైపోతే సంతోషంగా ఒక 500 కానీ 1000 రూపాయలు ఇవ్వండి నేను 1000 మాత్రం కమిషన్ ఏమో ఆశించాను అంతే నా పద్ధతి అంతే 500 కానీ 1000 రూపాయలు కానీ ఇవ్వండి మీ సంతోషం కొద్దీ ఇవ్వండి నేను బండి మధ్య నుండి సెట్ చేసి పెడతాను ఓకేనా తర్వాత వచ్చేసి బండి మంచి రన్నింగ్ కండిషన్లో పేపర్లు ఉన్నా లేకపోయినా ఇంజన్ మాత్రం రన్నింగ్ కండిషన్లు ఉన్నాయి తీసుకుంటాను అంటే మీకు కొని పెడతాను కొనుక్కున్నాక మీరు పలానా ఆయన ఇప్పించాడు ఈ బండి అన్నట్టు ఆయన చేతుల మీదుగా ఇప్పించాడు నమ్మకంగా ఇప్పించాడు మా పేరు మంచిగా అందరికీ ఇంకో 10 మంది చెప్పుకునేలాగా నేను అంత మంచి సహాయం చేస్తాను ఓకేనా బండి నమ్మకంగా ఇంజన్ కండిషన్ బాగుంటేనే మీకు కొని పెడతాను లేదు మీరు వెళ్ళి తీసుకుంటానంటే మాత్రం నాకు 200 రూపాయలు ఫోన్పే చేయండి ఆ 200 మళ్ళీ నేను ఇంకో 10 బండ్లు అంటే ఇంకొక ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళి చూసి ఛార్జీలు వేసుకొని వెళ్ళి చూసి బండ్లు బాగున్నాయా లేవో చూసి మళ్ళీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను అది మీకే ప్లస్ పాయింట్ అంతే ఒక ప్రజా సహాయకుడిగా నన్ను ప్రోత్సహించండి ఆ 200తో నేను బాగుపడిపోను ఏం చేయలేను ఏంటంటే నాకు జాబ్ ఖర్చులకి అంతే నేను వెళ్ళి ఇంకా వేరే బండ్లు కూడా చూస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫోన్పే చేయొచ్చు నేను చెప్పింది విధంగా నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా ఆ విధంగా చెయ్యండి ఇక పోతే నా దగ్గర యాపీ ట్రక్ ఆటో కూడా ఉంది యాపీ వచ్చేసి
ప్యాసింజర్ లో కూడా ఉంది. ట్రక్ అయితే ట్రక్ ఆటో అయితే ఉప్పాల్లో ఉందండి. 2010 మోడల్ 60,000 రూపాయలు చెప్తున్నారు. ఇంకల్ ట్రక్ మాత్రం దుక్క ముక్కలా ఉంటుంది. ఎంత మంది ఎక్కినా సరే ఆ ట్రక్ అంత గట్టిగా ఉంటుంది. అంటే ఒక 15 మంది ఎక్కినా సరే ట్రక్ అంత చాలా గట్టిగా ఉంటుంది. ఓకేనా, చాలా దుక్క ముక్కలో ఉంటుంది. ట్రక్ గట్టిగా ఉంది, 60,000 రూపాయలు. బ్రేక్ అయిపోయింది, బ్రేక్ చేయించుకోవాలి. ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎంత ఉంటుంది సుమారుగా? దానికైతే ట్రక్ ఆటోకి అయితే సుమారుగా ఒక 4,000 వేసుకోండి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వేసుకోండి, 4,500 వేసుకోండి. బ్రేక్ ఒక 2,500, ఒక 8,000 ఖర్చు చేసుకుంటే ఇంజన్ టైర్లు మాత్రం, ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్, బాగుంటుంది బండి. ఏది ఇది కాదు నాన్నది, అది దీని గురించి ఆల్రెడీ చెప్పేశాను. అది ఏది? యాపీ ట్రక్ ఆటో ఉప్పాల్లో ఉంటుంది, 2010 మోడల్. మీలో కావస్తే అది కూడా ఈ 10 రోజులు ఉంటుంది బండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. ఇంకా బండ్లు ఉంటాయి, ప్యాసింజర్ బండ్లు ఇంకా చాలా ఉంటాయి. నాకు ఇది ఒకటే కాదు, నేను నాటుకోళ్ళు కూడా, అంటే నా దగ్గర నాటుకోళ్ళు కూడా ఉంటాయి, పందెం పుంజులు కూడా ఉంటాయి. మీలో ఎవరికన్నా కావస్తే నాకు ఫోన్, నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, సరేనా? అలా అంటే మా దగ్గర నాటుకోళ్ళ ఫామ్ కూడా ఉంది. వాటి ఒక ధర చెప్తాను, పందెం పుంజుల ధర చెప్తాను. పందెం పుంజుల ధర వచ్చేసి ఒరుగులు అంటే 3 నెలల పిల్లలు అయితే 22 నుంచి 23 సైజ్ అయితే 400 రూపాయలు. 24 నుంచి 26 సైజ్ అయితే 3 నెలల పిల్లలు 500, 600, 700, 800. అంటే 24 సైజ్ అయితే 500, సపోజ్ అలా చెప్తున్నాను. 26 సైజ్ అనుకోండి 600, 28 అనుకోండి 800, అలా చెప్తున్నాను. ఆ విధంగా మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. 3 నెలల పిల్లలు అయితే అలా చెప్తున్నాను. తర్వాత వచ్చేసి పెద్దయి, అంటే 6 నెలల నుంచి సుమారుగా 8 నెలల వయసు, కూత పెట్టి పెట్టలేని వయసులో ఉన్నాయి చెప్తున్నాను. 22 సైజ్ అయితే నా దగ్గర 1200, 22 సైజ్ అయితే 1200. అదే 23, 24 సైజ్ అయితే 13, 14, 1500 రూపాయలు పుంజు వాటం బట్టి. లేదు 26, 28 సైజ్ అయితే సుమారుగా 2,000, 2,200, 2,300 వరకు ఉంటుంది. లేదు పందానికి రెడీని 22 సైజు కావాలనుకుంటే వాటి యొక్క ధర వచ్చేసి 2,000 రూపాయల నుంచి 2,200, 2,300, 2,400 వరకు ఉంటాయి 22 సైజు. 20 సైజు అయితే పందానికి రెడీని 1,800 రూపాయలే. లేదు ఇరవై మూడు ఇరవై నాలుగు సైజు పందానికి రెడీన కోళ్ళు, పందం కోళ్ళు కావాలనుకుంటే పుంజును బట్టి, అంటే 2,500 కాడి నుంచి 26, 27, 28, 29, 30, 31, 32 ఆఖరికి 5,000 రూపాయల దాకా ఉంటుంది. పుంజు ఒక రంగు, దాని యొక్క వాటం పట్టి నా దగ్గర రేట్ ఉంటాయి. మీలో ఎవరికన్నా కోడి పందాలకి పుంజులు కావాలనుకున్నా, ఒరుగులు కావాలనుకున్నా, లేదా పిల్లలు కావాలనుకున్నా నా నెంబర్కి ఫోన్ చేయవచ్చు, ఓకేనా? ఇకపోతే నా దగ్గర చిలుక ముక్కు పొడుగు తోకలు, అంటే ప్యారట్ బిగ్ లాంగ్ టైల్ లేదా ప్యారట్ బిగ్ టెంపర్ టైల్, ఈ 2 రకాల జాతులు కూడా నా దగ్గర దొరుకుతాయి. వాటి యొక్క ధర చెప్తున్నాను, వినండి. నెల పిల్లలు అయితే 1,500 నుంచి 2,000 రూపాయల దాకా ఉన్నాయి. అదే 2 నెలలు 3 నెలల పిల్లలు అయితే కాస్ట్ వచ్చేసి 3,000 రూపాయలు. లేదు ఒరుగులు కావాలనుకుంటే 5,000, 6,000, 7,000 లేదా అందులోనే, అంటే ఇదే సపరేట్గా ప్యారట్ బిగ్ లాంగ్ టైల్ గురించి చెప్తున్నాను. లేదంటే పందంకి రెడీ అని కావాలంటే 8,000, 9,000, 10,000, 11,000, 12,000, 13,000, 14,000, 15,000, చివరాఖరు వరకు 25,000 రూపాయలు గల పుంజు కూడా నా దగ్గర దొరుకుతాయి. చిలక ముక్కు పొడుగుతో ఒక గుడ్లు కూడా అవైలబుల్ ఉంటుంది. ఒక గుడ్డు వచ్చేసి, దాని గుడ్డు వచ్చేసి 300 రూపాయలు. తర్వాత నా దగ్గర నాటుకోడి గుడ్లు, మీట్ పర్స్ కూడా నేను అమ్ముతాను. నాటుకోడి గుడ్లు అయితే ఒక గుడ్డు చెప్తున్నాను, వినండి. ఒక గుడ్డు ధర వచ్చేసి తినటానికైతే 15 రూపాయల కానించి 20 రూపాయలు, అంటే 15 రూపాయలు 20 రూపాయలు 15 రూపాయలు అయితే చిన్న సైజు ఉంటాయి.
20 రూపాయలదైతే నాటుకొడుకుడు పెద్ద సైజ్ ఉంటాయి ఓకేనా తర్వాత లేదు బ్రీడింగ్ కి కావాల అనుకుంటే 30 రూపాయలు 30 రూపాయలు అంటే 22 సైజు పుంజులు పెట్టలైతే 16 సైజుల దిగుతాయి లేదు 40 రూపాయలు అయితే 23 నుంచి 24 సైజులో దిగుతాయి 23 నుంచి 24 సైజులో దిగుతాయి లేదు 50 రూపాయలు అయితే పక్కా 24 నుంచి పక్కాగా 24 నుంచి 25 సైజుల వరకు దిగుతాయి 50 రూపాయలు గుడ్ అయితే నాటుకొడు గుడ్లు మీట్ పర్పస్ అయితే చెప్పేం కదా 15 రూపాయలు 20 రూపాయలు గుడ్లు నాటుకొడు గుడ్లు తింటాంగా అయితే అడ్రస్ చెప్తాను శ్రద్ధగా వినండి కత్తిపూడి దగ్గర చందుత్తి విలేజ్ ఇలాగా మన పశ్చిమ గోదావరి జిల్లా గాని విజయవాడ గాని ఇలా కింద గుంటూరు గాని మీరు ఏం చేస్తారు అంకో మీరు ఏం చేస్తారు మన రాజమండ్రి రైల్వే స్టేషన్ వరకు ట్రైన్ కి వచ్చేయండి ట్రైన్ కి వచ్చిన తర్వాత అక్క నుంచి ఆటో కెక్కి బస్ కాంప్లెక్స్ లో దిగిన తర్వాత తునొచ్చే బస్ ఎక్కండి ప్యాసింజర్ బస్ ఆ ప్యాసింజర్ బస్ ఎక్కితే నేరుగా కండక్టర్ కి చందుత్తి టికెట్ కావాలండి కండక్టర్ గారండి అని చెప్తే కండక్టర్ గారు 70 రూపాయలు తీసుకొని చందుత్తి టికెట్ కొడతారు ఆ సరిగ్గా హైవే పక్కన దిగారు అనుకోండి నేను వచ్చి పికప్ చేసుకుంటాను మిమ్మల్ని అలాగే ఇటు కాకినాడ గాని పెటాపురం గాని తర్వాత తుని గాని అనవరం గాని వెళ్ళకి చందుత్తి తెలిసిందే ఇలా కాకినాడ పెటాపురం సామలకోట బిక్కవాలకు చెప్తున్నాను ఇలా మీరు ఏం చేస్తారంటే పెటాపురం వరకు వచ్చాక ఫోన్ చేయండి ఈ తాటిపట్టి జంక్షన్ నుంచి ఒక 100 అడుగులు ఎదురుకొస్తే మీరు చూడండి ఇక్కడ చందుత్తి రోడ్ అంటే ఎవరని చెప్తారో ఆ చందుత్తి నుంచి డైరెక్ట్ గా హైవేకి వచ్చేయండి ఊర్లో కాకుండా డైరెక్ట్ గా హైవే హైవే పక్కనే మన ఫామ్ మీలో ఎవరికైనా కావస్తే అంటే అడ్రస్ చెప్తున్నాను అంటే నాటుకొడు పందాల పుంజు అంటే పందం పుంజులు కానీ గుడ్లు కానీ కావస్తే నా అడ్రస్ కరెక్ట్ చెప్తాను అలాగే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా ఈ మెగా ఆటో ఇలా ఇంకా నేను ఇలా వీడియోలు అప్లోడ్ చేస్తాను తర్వాత ఆయుర్వేద వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను అంటే మీకు క్లారిటీ కోసం నేను చెప్తున్నాను అడ్రస్ అన్నవరం తుని అయితే తర్వాత విశాఖపట్నం వాళ్ళు అయితే ఏం చేస్తారంటే కత్తిపూడి వచ్చేసేయండి కత్తిపూడి వచ్చాక నాకు ఫోన్ చేస్తే నేను అడ్రస్ చెప్తాను గైడెన్స్ ఇస్తాను కత్తిపూడి నుంచి కరెక్ట్గా 4 కిలోమీటర్ల చందుత్తి ఒకవేళ అదే ముఖ్యంగా పందం పుంజుల గురించి నేను చెప్పేది పందం పుంజులు నాటుకోళ్ళు తర్వాత మేకల గొర్రెలు ఏదైనా కావాల్సి వచ్చినా నాకు ఫోన్ చేయొచ్చు మీరు ఇకపోతే ఇగో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి బుధవారం రోజు ప్రతిపాడు సంత అన్నమాట కిర్లంపూడి అంటే ప్రతిపాడు దగ్గర కిర్లంపూడి మార్కెట్ ఇది ఎవరికన్నా పందం కోళ్ళు తర్వాత నాటుకోళ్ళు కోసుకోవడం కావాలనుకుంటే మీరు ఇక్కడికి వెళ్ళి ఈ బుధవారం ప్రతిపాడు దగ్గరికి వెళ్ళి ఈ మార్కెట్ చూసుకోవచ్చు అంటే ప్రతిపాడు నుంచి ఒక 3 కిలోమీటర్లు కిర్లంపూడి ప్రతి బుధవారం పొద్దున్నే ఉదయాన్నే 7 గంటలకు స్టార్ట్ అయిపోతుంది మార్కెట్ ఈ మార్కెట్కి వెళ్ళి మీకు ఏ కావాలన్నా తెచ్చుకోవచ్చు అంటే పందం పుంజులు ఏంటంటే నా దగ్గర ఉన్నాయి నమ్మకంగా ఇస్తాను మార్కెట్లో ఎలాగొస్తాయి అనేది తెలియదు అంటే మార్కెట్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను పలాన దగ్గరని నా దగ్గరికి అయితే నమ్మకంగా పుంజులు మంచి హెల్దీగా మంచి ఫైటర్స్ బ్రీడింగ్ ఫైటర్స్ అనేవి నేను పుంజులు అనేది ఇవ్వడం జరుగుతుంది లేదు నాకు మార్కెట్ల గురించి కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఇది వచ్చేసి అయితే ప్రతిపాడు కెర్లంపూడి దగ్గర మార్కెట్ ఇది మీలో ఎవరికైనా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇటు రాజమండ్రి నుంచి లేదా కింద పాలకొల్లు తర్వాత వచ్చేసి వెస్ట్ గోదావరి నవడూరు పాలకొల్లు పెనుమంట్ర తర్వాత వచ్చేసి భీమవరం వీళ్ళంతా కూడా రాజమండ్రి వచ్చి బస్ ఎక్కి అంటే రాజమండ్రి వరకు బస్ వచ్చి బస్ ఎక్కుతారు అలాగో బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ కాంప్లెక్స్ దిగి తుని వచ్చే బస్ ఎక్కండి తుని వచ్చే బస్ ఎక్కితే ప్రతిపాడులో దింపుతారు డ్రైవరు ప్రతిపాడు బస్ స్టాప్లో దిగిపోయి కిర్లంపూడికి ఒక 15 రూపాయలు ఛార్జ్ ఉంటుంది ప్రతి బుధవారం కిర్లంపూడిలో ఈ మార్కెట్ అనేది జరుగుతూ ఉంటుంది మీలో వరకన్నా వచ్చి పందం పుంజులు కావస్తే తీసుకోండి అలాగే మార్కెట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఆటోలో ఎక్కడో అక్కడ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను మార్కెట్ల గురించి ఆల్ ఇన్ వన్ ఆటోలో వ్యాపారం ఇటు మార్కెట్ల గురించి కూడా నేను చెప్తూ ఉంటాను ఇక పోతే మన దగ్గర చిలక ముక్క గురించి చెప్పాను మర్చిపోయాను నాటుకోలు దొరుకుతాయి అంటే అసిల్ క్రాసింగ్ ఫంక్షన్స్కి తర్వాత వచ్చేసి పెళ్ళిళ్ళు కూడా నేను సప్లై చేస్తాను కేజీ వచ్చేసి 250 రూపాయలు మన దగ్గర ప్రస్తుతం అయితే మామూలుగా టైంలో అయితే 180 రూపాయలు కూడా ఉంటాయి అంటే ప్రస్తుతం రేటు కొంచెం మేత బత్త ఎక్కువ ఉండడం వల్ల 250 రూపాయలు కూర్చుంది లేదు ఒక్కొక్కసారి రేటు దిగుతుంది 220 రూపాయలు బల్క్ క్వాంటిటీలో తీసుకోవాలి అది 15 నుంచి 15 కేజీలు 20 కేజీల వరకు తీసుకోవాలి కేజీ వచ్చేసి
కేజీ మామూలుగా అసిల్ క్రాసింగ్ అంటారు దీన్ని, కేజీ వచ్చేసి 250 రూపాయలు ప్లస్ మార్కెట్. ఓకేనా? ఓకే ఓకే ఫ్రెండ్స్, మరి తర్వాత వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీ స్మైల్, టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. మరి